మాలికింది గెలువురాన ఊరు మంది సంబరంగా సంతోషంగా కొత్త కొత్త బట్టలు కట్టుకొని చేతిలో ఏమో పట్టుకొని పోతారు. బతుకమ్మ పండుగ అని కాపీ కావచ్చు గౌరమ్మ ఉంటుంది, గౌరమ్మ పెట్టుకున్నావు అలా గౌరమ్మ గౌరమ్మ నాకు ఏది ఏందని అడిగితే అత్తని మేము బతుకమ్మ పండగకి బతుకమ్మ ఆడుకోమంట. బతుకమ్మ వేరుసిన వాళ్ళు బతుకమ్మ ఆడన్న బాలామృతం చూసా ప్యాకెట్ కట్టుకోవడం అమృతం బాలామృతం ప్యాకెట్ అక్కడెక్కడంటే బాలామృతం ఏమన్న అంగన్వాడీ ఇచ్చారు అంగన్వాడీ ఇచ్చి సతి పిండి ఎక్కడ ఉండదు సత్తుముద్దలు చేస్తారు మంచిగా అన్ని చేస్తారు బబ్బేరు ముద్దలు సత్తుముద్దలు అన్ని చేస్తారు అన్నట్టు ఇవి ఉన్నా ఇది మర్చిపోయా డిజైన్ కు 2500 రేట్ వచ్చింది. లేటెస్ట్ అవ్వాలి లేటెస్ట్ అన్నట్టు ఇది అమ్మతో ప్రేమ కటింగ్ అమ్మతో ప్రేమ కటింగ్ నాన్నతో ప్రేమ కటింగ్ అనేది చూసిన అమ్మతో ప్రేమ కటింగ్ అని అయ్యో ఇక ఆడలు బాధపడతారు అని ఇదోటి కనిపెట్టారు అన్నట్టు మొబైల్లో చేసుకుంటారు నాన్నతో ప్రేమ కటింగ్ ఆడలు చేసుకోవద్దని నేను ఏం చేసిన బ్యూటీ పార్లర్ అయ్యి అమ్మతో ప్రేమ కటింగ్ చేయమన్నా బ్యూటీ పార్లర్ అమ్మతో ప్రేమ కటింగ్ 2500 ఏం పెడతానా హెరో ఆయిల్ హెరో ఆయిల్ హెరాయిల్ హెర్ ఆయిల్ గేరాయిల్ పెట్టుకో గేరాయిల్ పెడతాను అలా పడితే ఇలా చిక్కి ఇతోటి పాడి ఆటగత పరాదు సరే అత్తూకి ఆడ మీ ఆడుకుంటాను నువ్వు కూర్చొని చూస్తున్నాను వాళ్ళు ఊళ్ళో వాళ్ళు బతుకమ్మ పండగ వాళ్ళు Thank you.
నువ్వు ఆడత వాళ్ళని మాట నేను ఇప్పుడు కొత్తగా చిన్నానే ఇది గౌరమ్మ ఇది గౌరవ బతుకమ్మ కానాలు నేను పిచ్చి పువ్వులు వచ్చినా మంచిగా అచ్చమల్లె పూలు నిచ్చమల్లె పూలు ఆ గుద్దమ్మ అందాలి గడపర పువ్వు గడపర పువ్వు గడపర గడపర పువ్వు అంటే గునుగు పువ్వు అన్నట్టు ఆలంజ పువ్వు నారింజ పువ్వు నారింజ పువ్వు నా తిమ్మున పువ్వు అరే బతుకమ్మ నాది మధ్యలో అదే పెడతా ఒకటి పెట్టా అదే వాళ్ళైతే పెద్ద ఉన్నాయి కాబట్టి మధ్యలో పెట్టా చిన్న ఉన్నాయి మధ్యలో పెడతా అబ్బో ఇగో నా సారీ బాగుంది నా సారీ బాగుంది నీ సారీ అంటే నా సీరే బాగుండదు అంటున్నా ఓ నీ సీరేనా నా సీర పేరు పాలిస్టర్ సీరే పాలిస్టర్ సీరే పాలిస్టర్ సీరే ఓ చెల్లే నువ్వే అయ్యో ఈ తీసి బతుకమ్మ లేట్ వచ్చింది అందరూ ఒక తీరుండే కొందరు కింది వాళ్ళ పిల్లలు వచ్చారు లేదు కదా లేట్ గా వచ్చింది బతుకమ్మ ఓ విలువని కదా నాది పెద్ద బతుకమ్మ పెద్ద చిన్న కానీ ఒక మాట అయితే కానీ ఈ తీరు నువ్వు ఎక్కడ కొనుక్కున్నావు ఏమో వాళ్ళు ఎక్కడ తెచ్చిన నాది తీరులో మరి చక్కగా ఆటలు ఆడదా నమో రాబే అంటానా అరే నీ అతి పైన కొడుకు తాగుతాను ప్రాంత సాబ్ కెరక ఆరో నుంచి ఇంటికా లేకపోతే మొబైల్ కలుసుకో ప్రాంత సాబ్ లో పడతారు ఇక వాళ్ళ పిల్లమే రెండు ఎక్కడి పిల్లైనా సో ఎక్కడి ఓ సభలే రాడ్రా నా పిల్లలు ఎదిగాల ఓ మా ఇంకా టెండర్ ఎత్తే కేసు నీళ్ళు ఎత్తున్నాను అర్రి అందుకే ఓ ఆడది ఇంటికి వచ్చారు సీజల్ పోరాడి ఉంటాయి ఇంట్లో అందుకే అతి 15 రోజులు ఆయన మోడీ ఏం తింటాను ఏం చెప్తాను అని నాకు ఇప్పుడు అది కచ్చింది అన్నాడు నాకు మంచి ఇప్పుడు నా మొగడు అవుతావే ఆరేళ్ళు అవుతా పెద్దవా ఇక నా మొగడు పోయినప్పుడు అన్నాడు మనిషి నువ్వు బాధపడక నేను పోతాను కానీ పోయినాక నీకు అగ్గిపెట్టలు పట్టే సీర పట్టు పంపిస్తాను అగ్గిపెట్టలు పడతావే సీర అరే అవుటాపు ఉంటే అగ్గిపెట్టలు పట్టే సీర పంపిస్తా అన్నాడు ఇక నిజంగానే అన్న మాటలకి వెళ్ళి నా మొగడు సీర పంపించాడు పెద్దవా ఇక నేను అనుకున్నా నా మొగడు అవుటాపు నుంచి పంపించే అవుటాపు నుంచి పంపించినప్పుడు ఇక బతుకమ్మ వేరుతాడు తప్ప కలర్ అవుతుంది కావచ్చు అందరు సీరు ఉన్నట్టుండదు అవుతాం సీరే వేరు పెద్దగా రావాలి తప్పుతాడి రావాలి పెద్దవా బతుకమ్మ వేసినాక తాను చేస్తా అనుకునే బతుకమ్మ వేసినాక బట్టగా పిచ్చిముండ కలర్ అంటే సీరకు నేనేం చేసిన చెవుడు రావద్దు అని నేను చేసిన మంచిగా బతుకమ్మను వేసిన ఇక బతుకమ్మ వేసి మెల్లె తాను చేత బాత్రూమ్ లో పోయి సీర తీసుకుని డోర్ మీద వేసుకునే గంతే ఇక గంతే అలా అయితే నాకు అవుతుంది కింది వాడి నుంచి సప్పులు కొట్టుకుంటా సప్పులు కొట్టుకుంటా బతుకమ్మ నేను వారం రోజులు ఉపవాసం ఉండి గురువు పూజ తీసుకొచ్చి నా ఎంత బతుకమ్మని వేసిన అందరు బతుకమ్మ వేరాక నా బతుకమ్మ ఎప్పుడు చూస్తారు అని నేను ఆగవాగం ఏం చేసినా డోర్ తీసినా ఇక వచ్చినా ఇక ఏం చేసినా దేవుడిలో వేరే బతుకమ్మ తీసుకున్నాను ఎత్తులు పెట్టుకోవాలి ఇక బతుకమ్మ తీసుకొని ఎత్తులు పెట్టుకొని కాదు సరుకోలు గురుకో సరుకో గురుకు అని మీరు మందులవన్నీ వస్తాను ఇక చూసుకో డప్పులు కొచ్చేటోళ్ళు నామకాయ చూస్తారు బతుకమ్మ ఎత్తుకునేటోళ్ళు నామకాయ చూస్తారు వీడియో తీసుకున్న నామకాయ చూస్తారు బాంబులు పెట్టే పిల్ల పిల్ల చిన్న చిన్న పిల్ల చూస్తే వాళ్ళ నామకాయ చూస్తారు ఏంటి మీరు అనుకుంటారా ఓ నా సీర పాడవాలి నా సీర గీతం ముందు పెట్టారా నా సీర మీద గీతం మంది కనబడతానే అని నేను సంబరపడతాను ఇక
చిన్నగా చిన్నగా మెల్లగా ఇక బతుకమ్మ పండుగ పోతుంది. ఇక ఆడాలి ఆడాక అవ్వ ఏం చేస్తారు, ఆడాక ఏం చేస్తాము, గంగలో ఏం చేస్తాము, ఈ బతుకమ్మ తీసుకెళ్ళి చీరలు ఎత్తాం కదా. చీరలు వేసినప్పుడు అందరం ఏం చేస్తారు, సింగుల్ని అంతే అని చీరలు మీకు తెచ్చిన అనుకొని ఎత్తారు. ఇక నేను అనుకున్నా అవుట్ ఆఫ్ సీర, అవుట్ ఆఫ్ సీర అని నేనేం చేసి సింగుల్ పట్టుకుని నాంత కాదు అని మెల్లగా సీర పట్టుకుందని చూసా. నా మీద నూలు పోగు లేకుండా ఊళ్ళకి వచ్చే వరకు అప్పుడే బీజేపీ పార్టీ అట పువ్వు గుర్తు వాళ్ళు నన్ను మంది మంది వేసుకోండి. ఏ పువ్వు గుర్తుకే పువ్వు గుర్తుకే హరి నన్ను మంది అందుకే నా మూడు వేయి రోజులు అయితే నా కాదు వచ్చింది అంటే కాదు అడుగులు ఆడుకున్న వారు గంగలో ఎత్తరనుకున్నారే మంచిగా బతుకమ్మ తీసుకొచ్చి గంగ వేసుకుంటా మంచి మంచి పాటలు పాడాలి. బతుకమ్మని డబ్బులు ఇస్తా మంచిగా పొంగేసుకోవాలి, పొంగేసుకోవాలి పొంగునండి కానీ వేసుకోలేదు పొంగి ఇట్లా పట్టుకోవాలి. అంటే
చెప్పండి అండి, కూర్చుని ఎక్కడ అండి అన్నది కింద నేను నువ్వు ఇచ్చిట్టంటే నేను ఇచ్చిట్టాను. అయ్యే అరే ఉండా, అరే ఉండరు, నువ్వు ఇచ్చిట్టంటే నేను ఇచ్చిట్టాను. ఇట్లా నేను ఇచ్చిందాం గుసగుస పెట్టాలంట. మరి ఏం చేయో, నేను పెళ్లి కానీ గౌరవం అన్నది గౌరవం కానీ పోయేది, ఎందుకంటే పెళ్లి కానీ పోయేది మనం కొట్టు పెడితే తల మీద దయ్యాలు ముట్టే, పెళ్లి కాని వాళ్ళు మనం కొట్టు పెడితే పిల్లలు పిల్లలు కావన్నా ఎంత పది కారా పెళ్లి కాని పోయేది అనివి అవు నీ గౌరవం మాకు ఇయ్యద్దు, దూరం దూరం నువ్వు పెళ్లి కాని పోయేదని దూరం పెళ్లి కాని అరవి ఒక్కొక్క మాట ఏ మాట మాట్లాడతారు ఏమిటే బిడ్డర్ ఎనగా ఎట్లవా పెళ్లి కానీ అది ఏంటి అన్నాడు చూస్తున్నావా, పదారేళ్ళ పత్త వయసు ఉన్నది నీకు చూస్తున్నావా పెళ్లి చేయలేదంటే వైరాజు నీకు పెళ్లి చేయాలంటే కులమే తక్కువ గోత్రమే తక్కువ నువ్వు కాని తప్పు లేని తప్పు ఎందుకు నీకు లగ్గం చేయలేదని మాట్లాడలే ఏ మనసుకైనా వలాలా పరుగు పోయినాక ప్రాణం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఏ తల్లైన భూమి మీద కత్తినప్పుడు వందై పదేళ్ళు ఎందుకు బతకాలి, నందై నాలుగేళ్ళు బతుకుల పేరు కీర్తన అవ్వలాలా చిన్న ఉత్తుకున్నా
నువ్వు పనులుగానే ఆటో పోయినావు, ఆటో పోయిన కాలేదన్న పొలాలు తీట మాట అంటే బాధపడుకుంటూ వస్తావా? ఎలాంటి మొక్కలు తిన అవసరాటి మొక్కలు పెద్ద కడ వచ్చే మా వాళ్ళకి కడ తినేది ఒక్క మాట గిరిగి ఉరికొచ్చి కడగల్ల మొక్క కడిగిన శృంగారవి కడగకుండా శృంగారవి బిడ్డ. ఒకవేళ నువ్వు మాట వినకాడని నీవరేమన్న మాట ఎందుకు ఒక బాధపడతాను? ఒక్కొక్క మాట మాట్లాడినప్పుడు వెనక వెళ్ళవ కళ్ళార చూసింది బిడ్డ ఎక్కలేని దుఃఖమే తీసుకొచ్చని ఆడవిలో ఆత్మ ఏ విధంగా ఉంటుందంటే, ఒకవేళ ఆడవిల్ల దుఃఖం చూసినవా? ఆడపిల్లల కడుపులో చదవున్నప్పుడు కన్నుల్లో తోడబుట్టిన వాళ్ళు కన్న పిల్లల ఎదురుంగ వద్దే ఆడపిల్లలకి ఎక్కలే దుఃఖమే తీసుకోని తిరగరాని మొక్క తిన్న ఒత్తుకుని అవసరాన్ని మొక్కలు పోయి ఇక్కడ వచ్చే మావి లెక్క కలిసి తిన్న పోయిన జరగచ్చి పడతావా? నాకు లాగం చేయవాని నువ్వు అతి అయిన బీజ ఓ బీజ నువ్వు ఎందుకు బాపడతాని ఎసరి బీజ పెళ్ళే అన్న కానీ ఇంకేమన్నా మాట లేదా? వాళ్ళు పెళ్ళే ఏ తల్లి అయినా అనుకోవాలి. ఎదిగిన బిడ్డ ఉంటే రొమ్మన కుంపటి రొమ్మన ఉన్నట్టు వాళ్ళు అనముందుకే నేను నా బిడ్డ పెళ్లి చేస్తాను నేనే అనుకోవాలి కానీ ఎవరో వచ్చి నీకు పెళ్లి చేస్తానని అనుకోబోతుంది బిడ్డ. నువ్వు వీడు అయ్యని అడుగుతాను కూర్చో నీ బాధ్యతలేదు సంతానం పెద్ద కళ్ళ పది వాడి ఒక్కొక్క సంబరం పెళ్లి చేస్తాను అందులేదా రావట్లేదు తింటా అనుకోతాడు ఏందో 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 ఉన్నావా ఏంటి? అయ్యో అదే గదే సంపాదించావు ఏం సంపాదించావు పోరా ఇద్దరు పొత్తురా? అయ్యో ఇద్దరు పొత్తురా ఎదురుసునంగా పోరి మొక్కగా మొక్కగా ఉచ్చే ఏం చేయలేదు అది లేదు నాకు ఇది లేదు నవ మధ్యలో అయినాక నేను కాలపోతున్నా.